టాలీవుడ్ సీనియర్ హీరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు మోకాలి సర్జరీ జరగనుందనే సమాచారం గట్టిగా అందుతోంది. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఇందుకు సిద్ధమవుతున్నారట. 7 పదుల వయస్సు దగ్గర పడుతుండగా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస చిత్రాలు చేస్తున్నారు. 7 వ్యవధిలో ఆయన 4 సినిమాలు విడుదల చేయడం విశేషం. ఒక స్టార్ హీరో ఇంత వేగంగా సినిమాలు చేయడం గొప్పగా భావిస్తున్నారు అందరూ. ఇకపోతే గత 7 ఏప్రిల్లో ఆశ్చర్య రిలీజ్ కాగా, 2 అక్టోబర్లో గాడ్ఫాదర్, 2023 సంక్రాంతికి వాల్తెరివరయ్యే చిత్రాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా బోనశంకర్ చిత్రంతో ప్రేక్షకులు పలకరించారు మెగాస్టార్ చిరంజీవి గారు. విరామం లేకుండా పనిచేస్తున్న చిరంజీవి గారి మోకాలి గాయంతో బాధపడుతున్నారట. వైద్యులు సర్జరీ చేయించారట. దీంతో చిరంజీవి గారికి మోకాలి సర్జరీ జరగనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ లేదా విశాఖ చిరంజీవి గారి జరగనున్నారట. సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకున్నాక నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారట చిరంజీవి గారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి గారి ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా ప్రకటించినప్పటికీ వీరి కాంబోలో మూవీ ఫిక్స్ అని అంటున్నారు. మలయాళ హిట్ బ్రో డాడీ రిమేక్గా దీని తెరకెక్కనుందట. చిరంజీవి గారితో పాటు శర్వానంద్ ఈ చిత్రంలో నటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మిస్తున్నారట. ఇది కామెడీ రొమాంటిక్ ఎంటర్టైన్ అంటున్నారు. అయితే బోలాశంకర్ డిజాస్టర్ కాగా చిరంజీవి గారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇకపై రీమేక్స్ చేయకండి ఫ్యాన్స్ గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి గారి బ్రో డాడీ రీమేక్ పక్కన పెట్టే అవకాశం కలదంటున్నారు. మరి చూడాలి చిరంజీవి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారో. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో.